Hi friends, welcome to the channel ProfitMaster.in. Nenu RP ee video lo 20th July 2022 ki Nifty Bank Nifty levels dantho pattuga rendu stocks ki technical ga levels ela unnayi chuddam. Straight away Nifty daily candlestick chart chuddam. Idi Nifty daily candlestick chart ee roju manaki 62 points positive lo close ayindi Nifty 16340. सो मैं निन्न वीडियो 16,330 కొంత రెసిస్టెన్స్ ఏరియా ఉందని అయితే ఈ రోజు మన మార్నింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ చూసినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ కి దగ్గరలో ఓపెన్ అయ్యింది 16,180 మనం నిన్న వీడియోలో అనుకున్న సపోర్ట్ లెవెల్ సో ఆ లెవెల్ కి దగ్గరలో ఓపెన్ అయ్యింది ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది ఇన్సైడ్ గ్యాప్ అది సో ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ జనరల్ గా ఇన్సైడ్ గ్యాప్స్ అన్ని కూడా సేమ్ డే గాని ఆర్ 1 ఆర్ 2 డేస్ లో ఫిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి सो ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉండే కండిషన్ అన్నమాట మనం 180 కి దగ్గరలో బయ్ చేస్తే నిన్న వీడియోలో చెప్పినట్టుగా బయ్ ఆన్ డిప్స్ మోడ్ లో ఉండాలనుకున్నాం మనం ఎక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ లేదు సో ఇక్క నుంచి ర్యాలీగా వెళ్ళింది క్లోజింగ్ వచ్చి 16340 దగ్గర క్లోజ్ అయ్యింది సో మనకి 330 కొంత రెసిస్టెన్స్ లెవెల్ సో రేపు 16340 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే నెక్స్ట్ మనకి 16450 నుంచి 16,500 లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికి కూడా మనకి మంచి సపోర్ట్ లెవెల్ 16,180 దాన్ని బ్రేక్ చేస్తే వీక్లీ పివోట్ 1650 దాని తర్వాత మన కీ లెవెల్ ఇప్పుడు 16,018 సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బయ్ ఆన్ డిప్స్ మోడ్ లో ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం ఓ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 35,720 దగ్గర క్లోజ్ అయ్యింది మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ కన్నా కూడా పైన క్లోజ్ అయ్యింది 15530 మైనర్ రెసిస్టెన్స్ కాకపోతే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిన్న వీడియోలో చెప్పడం జరిగింది సో దాన్ని బ్రేక్ చేసి పైనే క్లోజ్ అయ్యింది అయితే ఈ రోజు మనం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ ఎక్కడ అయ్యింది అంటే మనకి ఎగ్జాక్ట్లీ డైలీ పివోట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యింది మన ఇంట్రాడే చార్ట్స్ లో లోయర్ టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు సో మనకి ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది ఇది మనకి డైలీ పివోట్ లెవెల్ అరౌండ్ 35,200 सो ఈ రోజు ఓపెనింగ్ సపోర్ట్ లాగా ఉంది అక్కడి నుంచి డిసెంట్ ర్యాలీ చూసాం సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్ లో 35,880 నుంచి 36,000 కొంత సప్లై ఏరియా లాగా ఉంటుంది ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ లో మంచి ర్యాలీ చూస్తున్నాం దాదాపుగా 33,200 నుంచి ఇప్పుడు 35,720 సో ఇది 35,880 నుంచి 36,000 ని టెస్ట్ చేయొచ్చు 1 ఆర్ 2 డేస్ ఆర్ మేబీ రేపు టెస్ట్ చేయొచ్చు సో ఇక్కడ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మనం కూడా ఈ లెవెల్ కి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది సో డౌన్ సైడ్ మంచి సపోర్ట్ ఏరియాస్ చూస్తే 35,270 ఇప్పుడు సపోర్ట్ ఏరియా లాగా పని చేస్తుంది దానికన్నా కింద మన కీ లెవెల్ 34,854 సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనకి బయ్ ఆన్ డిప్స్ మోడ్ లో ఉండటమే మంచిది సో నెక్స్ట్ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఇది ఎస్కార్ట్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో డీసెంట్ ర్యాలీ ఈ రోజు డీసెంట్ గా బ్రేక్ అవుట్ చేసింది మంచి వాల్యూమ్ ఉంది హై వాల్యూమ్ తో బ్రేక్ అవుట్ చేసింది క్లోజింగ్ 1755 దగ్గర క్లోజ్ అయింది సో ఈ స్టాక్ ని కొంచెం రాడార్ లో పెట్టి 1 ఆర్ 2 డేస్ ఆర్ రేపైనా సరే మైనర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీంట్లో బై చేసే అవకాశం ఉంది అరౌండ్ 1700 లెవెల్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు స్టాప్ లాస్ 1620 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి హైయర్ లెవెల్ లో హై సప్లై ఎక్కడ ఉంది అంటే 1890 ఆర్ 1900 దగ్గర ఒక సప్లై ఏరియా ఉంది ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాబోయే రోజుల్లో సో కొంత పొజిషనల్ గా ట్రేడ్ చేయొచ్చు ఎస్కార్ట్స్ లో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు దీంట్లో 1680 నుంచి 1700 ఒక మన బై రేంజ్ అనుకోవచ్చు 1620 మన స్టాప్ లాస్ టార్గెట్ వచ్చి 1890 నుంచి 1900 వరకు దీన్ని మన టార్గెట్ ప్రైస్ లాగా పెట్టుకోవచ్చు సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఎస్కార్ట్స్ నెక్స్ట్ స్టాక్ ఇది అపోలో హాస్పిటల్స్ దీంట్లో ఒక బ్రేక్అవుట్ కనబడుతుంది మనకి 4000 కన్నా పైన సో ఈ రోజు 4000 కన్నా పైన క్లోజ్ అయింది 4020 అయితే ఈ స్టాక్ ని కొంచెం అబ్జర్వ్ చేయాలి రేపు మార్నింగ్ ఈ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ 4020 కన్నా పైన ట్రేడ్ అవుతూ ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా 3870 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి 3870 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని
ఇది షార్ప్ గా ర్యాలీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ బ్రేక్ అవుట్ లెవెల్ తర్వాత సో ఇది వెళ్తే నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి 4400 నుంచి 4450 వరకు వెళ్ళొచ్చు అయితే కొంచెం టైం తీసుకోవచ్చు పైకి వెళ్ళడానికి కొంచెం పొజిషనల్ గా హోల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ట్రేడ్ ఆపర్చునిటీ లాగా ఉంటుంది అపోలో హాస్పిటల్స్ రేపు వీడియోలో మళ్ళీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో వచ్చే శనివారం మరియు ఆదివారం జూలై 23-24 రెండు రోజులు హైదరాబాద్ లో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీట్ ఉంది ప్రాఫిట్ మాస్టర్ ఆధ్వర్యంలో సో దీనికి సంబంధించిన వివరాల కోసం 7702906749 వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి వీలైన వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ లో పార్టిసిపేట్ కండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్